హ్యావర్ రన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటీ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాలుగు మంది రండి సో ముందుగా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో వాళ్ళ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కా ముందుగా నేను చెప్పే అంశం ఏంటంటే ఎవరికైనా అండి టెక్స్ట్ బుక్స్ మనకు థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఉన్న అన్ని సెమిస్టర్లు అంటే మూడు సెమిస్టర్లు కలిపి అలాగే ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవిఎస్ మొత్తం అన్ని సబ్జెక్టులు కలిపి థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు పదమూడు వందల యాభై రూపాయలు ఉండి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సెవెంత్ ఎయిత్ మారిన న్యూస్ సిలబస్ ప్రకారం కూడా బుక్స్ అనేవి మన దగ్గర ప్రొవైడ్లో ఉన్నాయి అంటే జిరాక్స్ ఆ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామండి సో కావాల్సిన వారు ఎవరైనా సరే నా నెంబర్కు ఖచ్చితంగా ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో సో ఈ నెంబర్ ఖచ్చితంగా మీరు ఫోన్ చేస్తే మీ అడ్రస్ పంపిస్తే ఆ అడ్రస్కి అనేవి మీకు ఖచ్చితంగా మీ బుక్స్ అనేవి ఖచ్చితంగా పంపించబడతాయండి సో ఇక మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం ఎప్పటి నుంచి చదువుతున్న డిఎస్సి పై మన క్లారిటీ అనేది మళ్ళీ కూడా ఈరోజు మన బస్తా సత్యనారాయణ గారు ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే త్వరలో డిఎస్సి మంత్రి బస్తా అనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అంశం ఏంటంటే డిఎస్సిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అలాగే దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారని ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఎందుకని అవసరం మేరకే ఉపాధ్యాయుల నియామకం చేపడతారనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి సో దీన్ని బట్టి మనకు ఖచ్చితంగా ఇక్కడ ఉపాధ్యాయ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై పరిశీలిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొస్తా సత్యనారాయణ తెలిపారు అయితే నూతన విద్యా విధానం అమల్లో భాగంగా స్కూళ్ళ మ్యాపింగ్ జాబ్ చార్ట్ రూపకల్పన తర్వాత ఎన్ని పోస్టులు అవసరమవుతాయో లెక్కించి అప్పుడు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు శుక్రవారం శాసనమండ్రిలో విద్యారంగంపై సంస్కరణలు అనే అంశం జరిగిన లఘు చర్చపై మంత్రి బస్త సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే బాల దినోత్సవమైన నవంబర్ పద్నాలుగు తేదీన విద్యార్థులకు ట్యాబ్లు అందజేస్తామని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగిందండి సో యాజ్ పాసిబుల్ మనకు త్వరలో అంటే అతి త్వరలోనే మనకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వచ్చేకి అవకాశం ఉందండి సో ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అవకాశాలు లేవు అవన్నీ కూడా పక్కనోళ్ళు మిమ్మల్ని చదవకుండా చేసే మాత్ర మాటలు మాత్రమే సో జాగ్రత్త అండి నోటిఫికేషన్ అనేది మనకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఎన్ఈపి మంచిదని నమ్మ్యాము అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మంచిదని నమ్మాము అందుకే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మనము ప్రవేశపెడుతున్నాం దీనివల్ల విద్యార్థుల్లో విద్యార్థుల మంచి భవిష్యత్తు ఉంటుందని ఆలోచనతోనే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ప్రవేశపెట్టామని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగిందండి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంపై వెనక్కి తగ్గేది లేదు అని కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అనేది ప్రతి పాఠశాలలో కంపల్సరీగా చెప్తే చేస్తాము ఇక్కడ ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం సో వాళ్ళ జీవితం ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియం అనేది అవసరమని ఈ మన సత్యనారాయణ గారు తెలిపారండి సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అనేది తప్పనిసరిగా ఉంటుందనేసి క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది సో మనకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా త్వరలో ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి సో ఇక్కడ పోస్టులు అలాగే ఎన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి ఆ స్కూల్లో ఏ స్కూలు మూత పడకోకుండా నోటిఫికేషన్ ఇస్తామని కూడా ప్రతి పాఠశాలలో ఎంత ఇక్కడ అమ్మఒడి కానీ లేక నాడు నేడు ఇలాంటి అన్ని పథకాల్లో భాగంగా వాటికే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాం మరి ఉపాధ్యాయుల నియామకం ఎందుకు చేపట్టమనేసి కూడా ఇక్కడ మనకు సత్యనారాయణ గారు తెలిపారు సో ఇన్ని వా ఇన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కాబట్టి మనకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ బస్తా విద్యాశాఖ మంత్రి బస్తా సత్యనారాయణ గారు ఇప్పటికే మూడు సార్లు డిఎస్ఏపై ప్రకటిస్తామనేసి ఇక్కడ ఈ మంత్లో మనకు చెప్పడం జరిగిందండి సో ఖచ్చితంగా మనకైతే నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్ ఎండింగ్ లోపల కానీ లేకుంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే మనకు నోటిఫికేషన్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది సో మన ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా కొనసాగించాలని చెప్తున్నానండి సో ఇది మనకున్నటువంటి ఈరోజు అప్డేట్ అయితే సో టెక్స్ట్ బుక్లు కావాల్సిన వాళ్ళందరూ కూడా నా నెంబర్కు ఖచ్చితంగా ఫోన్ చేయండి మీ అలాగే మీ అడ్రస్ మీ చెప్తే ఖచ్చితంగా మీ బుక్స్ అనేవి మీకు పంపించబడతాయి ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ